బ్యాంకుల్లో మన జనాలు సామాజిక దూరం ఏ విధంగా పాటిస్తున్నారు అనేది ఈ వీడియోలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది క్యాష్ కౌంటర్ దగ్గర జనం ఏ విధంగా నుంచున్నారనేది. మాస్కులు అయితే కట్టుకున్నారు కానీ ఒక్కరు కూడా సామాజిక దూరం అయితే పాటించట్లేదు. ఇక్కడ బ్యాంక్ సిబ్బంది కూడా సర్కిల్ లాంటి ఏర్పాటు చేశారు కానీ మార్బుల్ మీద గ్రీన్ స్కెచ్తో గీయడం జరిగింది. అవి ఎవరికి కనిపించే పరిస్థితి అయితే లేదు. మామూలుగా ఏంటంటే అందరికీ కనిపించేలాగా హైలైట్ అయ్యేలాగా సర్కిల్స్ లాంటివి గీయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఇక్కడ కనీసం చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితిలో జనం కూడా లేరు. అక్కడ పక్కన కొన్ని కేసులు వచ్చినాయంట, కనీస దూరం పాటించండి అని చెప్పని చెప్తున్నా కూడా అలాగండి అని చెప్పంటున్నారు. కానీ కనీసం పట్టించుకునే స్థితిలో అయితే వాళ్ళు లేరు. హ్యాండ్ శానిటైజర్స్ అయితే కొన్ని బ్యాంకుల వాళ్ళు అయితే చేతిలో స్ప్రే చేయడం అక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్ శానిటైజర్ పక్కన పెట్టారు కానీ దాన్ని జనాలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా అందరికీ వస్తుంది, కనీస దూరం పాటించకపోయినా మన జాగ్రత్తలు మనం తీసుకోపోయినా అది మాత్రం మనం గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను.